హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియసఖి. ఎలా ఉన్నారు అంతా? తోటకూరతో ఎప్పుడు పప్పు కూరనే కాకుండా ఒకసారి ఇలా పూరీలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ప్రోటీన్ పూరీల కన్నా డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఈ తోటకూర పూరీలు చేసుకోవడం కోసము రెండు తోటకూర కట్టలను తీసుకొని ఆకులు తెంపి నీట్గా కడిగి కొంచెం ఉడికించుకోవాలి. పెద్ద సైజు కట్ట అయితే ఒక కట్ట సరిపోతుందండి. కొంచెం నీళ్లు ఉప్పు వేసి 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వాము వేసి కొంచెం నలిపి వేసుకోవాలి. ఇలా వేసి ఉడికించిన తోటకూర వేసుకోవాలి. నేను మళ్ళీ సపరేట్గా ఏం ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే తోటకూర ఉడికించేటప్పుడే ఇందులో ఉప్పు వేశాను, అదే సరిపోతుంది. ఇప్పుడు ఈ తోటకూర అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగానే ఉండాలండి, అంటే పూరీ పిండిలాగా. మెత్తగా అయితే పూరీలు పెద్దగా పొంగవు. ఇలా కలుపుకున్నాక దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి ఒక మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండి నానితే పూరీలు సాఫ్ట్గా బాగా వస్తాయి. 1/2 అవర్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి. మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక వీటిని చిన్న చిన్న సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. అంటే మీకు పూరీ ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఉండలు చేసుకున్నాక పొడి పిండితో డస్ట్ చేసుకొని పూరీలు తాల్చుకోవాలి. పిండితో తాల్చుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ రాసైనా పూరీలు తాల్చుకోవచ్చు. ఇలా అన్ని పూరీలు ప్రెస్ చేసుకున్నాక ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక పూరీలు డీప్ ఫ్రై చేయాలండి. పూరీలు వేసేటప్పుడు ఆయిల్ మాత్రం చాలా హీట్ ఉండాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పూరీ వేయగానే అడుగుకు వెళ్తుంది, వేడి నూనెలో వేయగానే అడుగుకు వెళ్ళి పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మనము జల్లితో మళ్ళీ దాన్ని కాస్త ప్రెస్ చేసి కిందికంటే పూరీ బాగా పొంగుతుంది. మరీ గట్టిగా కాదండి, కొంచెం ఇలా చూపిస్తున్నట్టుగా లైట్గా అలా ప్రెస్ చేస్తే పూరీ బాగా పొంగుతుంది. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచి పూరీలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా కావాల్సినన్ని పూరీలు రెడీ చేసుకొని తీసుకుంటే తోటకూర పూరీలు రెడీ అవుతాయి. ఆకుకూర తినని వాళ్ళు, చిన్నపిల్లలు యూజువల్గా ఆకుకూరలు తినరు కదా, వాళ్ళకి ఇలా పూరీలా చేసి పెడితే ఆకుకూర పెట్టినట్టుగా ఉంటుంది. మనకి పూరీలు కూడా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి. చూసారుగా తోటకూర పూరీలు ఎలా చేయాలో? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.